మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూపల్లి సహా బీజేపీ విధానాలు నచ్చి పార్టీలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తామన్నారు బండి సంజయ్. కరీంనగర్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు సంఘీభావం తెలిపారు సంజయ్. ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో నేతల మీటింగ్ సంగతి తనకు తెలియదన్నారు. అన్ని తనకు తెలిసే జరగాలని లేదన్నారు. పార్టీలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటారన్నారు. అన్ని తాను ఒక్కనే చేయాలనుకోవడం సరికాదన్నారు బండి సంజయ్. పోలీసులు ఫోన్ ముంచుకున్నారు కదా, చేరాలి ఎవరైనా, ఎవరు చేరినా కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలనుకుంటున్నాం ప్రజల ఆశీర్వాదంతో, అది మోడీ గారి మీద విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నమ్మి అందరు రావాల్సిందే. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చాలా మంచి నాయకుడు, ప్రజలు పలుకుబడున్న నాయకుడు, ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడు, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని నమ్మించి మోసం చేసిందో, మన కార్యకర్తలు నమ్మించి మోసం చేసిందో ఇలా ఖమ్మం ప్రజలకు తెలుసు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో వారు కూడా ఈ రాక్షస ప్రభుత్వాన్ని, ఈ అహంకారపూరితాన్ని, ఈ కుటుంబ పాలనను గద్దె దించాలి, ఇక్కడ రామరాజ్యం రావాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వం నమ్మి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నమ్మి ఎవరు వచ్చినా స్వాగతిస్తాం. ఎవరో రావాలని, ఎవరో వస్తారని మేము చూడడం. మేము ఇలా భారతీయ జనతా పార్టీ శక్తివంతమైన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అన్ని సమస్యల మీద ఫైట్ చేసేది భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీని అడ్డుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ నాయకులే స్పష్టం చేస్తున్నారు ఏమని, మేము బీఆర్ఎస్ పార్టీతో ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం, కలిసి అధికారం పంచుకుంటాం, బీజేపీని అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీతో కలిసి ఉండాలని చెప్పి వాళ్ళ నాయకులే చెప్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కొట్టాలి, ప్రజలు బీఆర్ఎస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ఉన్నారు. సమాచారం ఎవరి పని వాళ్ళు చేస్తారు, సమాచారం ఇవాళ ఏమన్నది ఏకుంటే తప్ప ఏమన్నది. ఇప్పుడు నాకు కొంతమంది తెలుసు ఉంటారు, నేను పోయి వాళ్ళని కలుస్తూ ఉంటా, వారికి కొంతమంది తెలుసు ఉంటారు, వాళ్ళు పోయి కలుస్తూ ఉంటారు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు కదా, ఒక్కనే వేయాలి, నేను ఒక్కనే ముందుకు సాగాలంటే అది మంచి పద్ధతి కూడా కాదు. మేము చెప్తున్నాం కదా, మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం.